అందరికీ నమస్కారం తెలంగాణలో ఐదు వందలకు పైగా గ్రూప్ వన్ స్థాయి పోస్టులు పడ్డ సందర్భంగా ఇంట్లో ఉన్న గృహిణి డిగ్రీ చేసిన ప్రతి వ్యక్తి ఉద్యోగం చేసినటువంటి ప్రతి వ్యక్తి నిరుద్యోగి అందరూ కూడా ఈ ఉద్యోగాల మీద ఒక ఆశతో గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యడానికి అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇంటర్వ్యూ లేని నోటిఫికేషన్ ప్రిలిమ్స్ టు మెయిన్స్ ప్రయాణించడానికి మీ కోసం ఒక స్మార్ట్ ప్లాన్ తీసుకొచ్చింది గోన గన్నారెడ్డి ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యొక్క టిఎస్పిఎస్సి నిర్వహించే గ్రూప్ వన్ పోటీ పరీక్ష తీసుకున్నట్లయితే ఇది మొట్టమొదటిసారిగా తెలంగాణలో నిర్వహిస్తున్న పోటీ పరీక్షని మీ అందరికీ తెలుసు అందరికీ కూడా కొన్ని నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి ఎట్లా వస్తుందో మనతో పాటు ఎంతోమంది ప్రిపేర్ అవుతున్నారు మనం సాధించగలుగుతామా అనే ఒక అపోహం ఉంటుంది మనం వల్ల అవుతుందా అని చెప్పేసి ఒక నెగిటివ్ థాట్ ఉంటుంది దాన్ని పటాపంచలు చేస్తూ మీరు ఒక ఆలోచనతో సరైన ఆలోచన దానికి తోడు సరైన ప్రాపర్ ప్రిపరేషన్ను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ స్టాండర్డ్ పుస్తకాలను ప్రిపేర్ అవుతూ ఎయిటీస్ట్ ట్వంటీ పరాటా సూత్రాన్ని అప్లై చేస్తూ పోటీ పరీక్షకు అనుగుణంగా సిలబస్కు అనుగుణంగా చదువుతూ మార్క్ టెస్ట్లు రాస్తూ ఎప్పటికప్పుడు గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ కొనసాగిస్తూ ముందుకెళితే సక్సెస్ సాధించవచ్చు చూస్తున్న ప్రతి గృహిణి చిన్న ఉద్యోగం చేస్తూ ఒక ఉన్నత ఉద్యోగాన్ని కొట్టాలన్న సంకల్పం ఉన్న ప్రతి ఉద్యోగికి డిగ్రీ చేసిన ప్రతి నిరుద్యోగికి మహిళలకు ఎక్కువ పోస్టు రావడానికి అవకాశం మెండుగా ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్కు మహిళలకు మరొక్కసారి స్మార్ట్ ప్లాన్ ఏంటి అంటే ఇప్పటికీ కూడా గ్రూప్ వన్ సిలబస్ కాపీ మీ దగ్గర ఉందా ప్రిలేమ్స్ మెయిన్స్ ప్రిలిమ్స్ ఒక గోడ కతికించండి మెయిన్స్ గోడ కతికించండి ప్రిలిమ్స్లో ఉన్న పదమూడు టాపిక్స్ని పరిశీలించండి ఈ పదమూడు టాపిక్లకు పదమూడు ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోండి తక్కువ సమయం ఉంది అంటే గతంలో తక్కువ అనిపించే దాన్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల దాదాపుగా ఒక వంద రోజులు మీకోసం రెడీగా ఉంది ఈ వంద రోజులని డివైడ్ చేసుకుంటే చాలా తక్కువ సమయమే అనిపిస్తుంది పదమూడు అంశాల ప్రిపరేషన్ను కంప్లీట్ చేయడం అనేది కూడా ఒక పెద్ద టాస్క్ బట్ ఒక స్మార్ట్ వేలో కనుక వెళ్తే సక్సెస్ కొట్టొచ్చు మిత్రులారా సింపుల్గా ఎలా అంటే ఈ పదమూడు అంశాలకు పదమూడు పుస్తకాలు మాత్రమే ఈ దగ్గర ఉండాలి ఎవ్రీ కాన్సెప్ట్కి ఎవ్రీ సబ్జెక్ట్కి ఒక బుక్ మాత్రమే మీ కళ్ళ ముందు ఉండాలి మిగిలిన పుస్తకాలను మొత్తము కూడా తీసేసి పక్కన పెట్టేసేయండి ఏదో ఒక పుస్తకం ఆ టాపిక్కు ఉపయోగపడే ఏ పుస్తకమైనా కావచ్చు అది మీకు తెలుసు స్టాండర్డ్ బుక్స్ ఏంటివి గతంలో చెప్పడం జరిగింది గతంలో చాలామంది మిత్రులు చెప్పడం జరిగింది గతంలో ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది ఇక చూడండి సరైన మెథడ్లో సరైన పుస్తకం మీరు చూసుకుంటే ఏమైతుందంటే టైం వేస్ట్ కాదు సింపుల్గా ఇక్కడ పుస్తకాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత యాజ్ పర్ సిలబస్ ఏమి చదవాలనో అదే చదవండి ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఎక్స్క్లూజన్ అన్నాడు ఇంక్లూజివ్ పాలసీస్ అన్నాడు ట్రైబ్ విమెన్ అన్నాడు ఆ సిలబస్కు అనుగుణంగా మనం చదవడం ప్రారంభించాలి అండర్లైన్ చేయండి బడ్జెట్ సర్వే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తెలంగాణ గణాంగ వివరాలు వీటి మీద ఫోకస్ పెడుతూ తెలంగాణ రాష్ట్రం ఇటీవల వచ్చిన ర్యాంకులు సూచీల స్థానం వీటి మీద ఫోకస్ పెడుతూ డైలీ అప్డేట్స్ని కొనసాగిస్తూ ఎక్కువ శాతం కరెంట్ అఫైర్స్కి అంతర్జాతీయ సంబంధాలకి లాజికల్ రీజనింగ్ డాటా ఇంటర్ప్రిటేషన్కు కొనసాగిస్తూ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్ళండి మీకు తెలిసిన సబ్జెక్టునిదే మళ్ళీ చదువు చదువుతూ టైం వేస్ట్ చేయకండి అసలు మీకు ఏది రాదో ఏది అంటే భయం ఉంటుందో దాని మీద ఫోకస్ పెట్టండి ఏ సబ్జెక్ట్ నీకు హార్డ్ అనిపిస్తుందో ఏ సబ్జెక్టునులో ఎక్కువ స్కోర్ వస్తుందో దాని మీద ఫోకస్ పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ రాజిక్ లాజికల్ రీజనింగ్ డాటా ఇంటర్ప్రిటేషన్ పదమూడవ టాపిక్ ఉందండి ఒక ప్రామాణిక పుస్తకం ఒక ప్రామాణికమైన వీడియో క్లాస్ ఒక ప్రామాణికమైన గైడ్ ఎంచుకొని దాని అంతు చూసేంతవరకు దాన్ని చదవండి అది చదివిన తర్వాత మరొక సబ్జెక్టుకు వెళ్ళండి హార్డ్ సబ్జెక్టు టు ఈజీ సబ్జెక్టు వెళ్ళండి డైలీ ఒకే సబ్జెక్టు చదివి బోరు కొట్టినప్పుడు మరో సబ్జెక్టుకి వెళ్ళండి ఉదయమా సాయంత్రమా మధ్యాహ్నమా ఎప్పుడు చదివితే మన బ్రెయిన్కి ఎక్కుతుందో అలా చదవండి మీ బాడీ లాంగ్వేజ్ను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా చదవండి మీ ఫ్రెండు చెప్పాడనో లేకుంటే మార్నింగ్ చదివితే ఎక్కువ వస్తుందనో నైట్ మేల్కుంటే మన బ్రెయిన్ పాడవుతుందనో ఎలా కాదు ఉన్న సమయం తక్కువ లక్ష్యం రెడీగా ఉంది నోటిఫికేషన్ విడుదలయ్యింది అలా చదివితే ఇలా చదివితే అనే స్ట్రాటజీ కాకుండా నీ బాడీ లాంగ్వేజ్ ఏం చెబుతుంది నీ మనసులో ఏం రన్ అవుతుంది ఒకటే రన్ అవ్వాలి గ్రూప్ వన్ లక్ష్యంగా కొనసాగాలి ఈ విధంగా నువ్వు చదువుతూ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఉంది తెలంగాణ జాగ్రఫీ గతంలో ఏం అడిగిండు గతంలో గ్రూప్ వన్ పర్లేదు కదా అని అంటారు గతంలో తెలంగాణలో అడిగినటువంటి పోటీ జరిగిన పోటీ పరీక్షలలో అడిగిన ప్రశ్నల సరళిని పరిశీలించి దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వండి జనరల్ సైన్స్ తీసుకోండి గతంలో తెలంగాణ పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కోణంలో అడిగిన ప్రశ్నల సరళిని పరిశీలించి ఏ అంశం మీద ఫర్ ఎగ్జాంపుల్ వ్యాధుల మీద పడుతుంది ప్రశ్న ఎక్కువగా వ్యాధుల టాపిక్ను జనరల్ సైన్స్లో నువ్వు కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది జాతరల మీద ప్రశ్న వస్తుంది జాతరలు అనే టాపిక్ను కంపల్సరిగా నువ్వు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే రైట్ పేదల తిరుపతి అని ఏ జాతరని అంటాం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జాతరకు సంబంధించి ఓకేనా సో ఈ విధంగా ఉద్దాల ఉత్సవం ఎక్కడ జరుగుతుంది ఏ జాతరలో జరుగుతుంది కుదిరితో ఒక కామెంట్ పెట్టండి గతంలో అడిగిన ప్రశ్నల సరళికి అనుగుణంగా ప్రిపరేషను మొదలుపెట్టండి ఇది ఒక రకమైన స్మార్ట్ వే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ను ఫస్ట్ కంప్లీట్ చేయండి కరెంట్ అఫేర్స్ సంవత్సరం నుంచి చదవాలన్నా సంవత్సరం నుంచి చదవాలన్నా సంవత్సరం మొత్తం చదవాలని ఆలోచించే బదులు ముందుగా ఓ ఆరు నెలలు చదవండి టైం మిగిలితే ఇంకో ఆరు నెలల కరెంట్ అఫేర్స్ కంప్లీట్ చేయండి అంతే తప్ప ఇంకా వన్ ఇయర్ వన్ ఇయర్ అని చెప్పేసి అక్కడ ఆగకుండా ఆ అలాంటి ఆలోచన లేకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి అనిపించడం మాత్రమే కాదు అనుకున్న క్షణంలో అనుకున్నది అనుకున్నట్టుగా ఎట్ ద ఆ సమయాన్ని యాక్షన్లోకి దిగాలి ప్రతి క్షణము కూడా నీకు విలువైనదే ఏదనిపి సేసేసే ఆలోచించకు పనులను అనవసరమైన పనులు వాద వాయిదా వేయి అనవసరమైన పనులు వాయిదా వేయి నీకు అవసరమైన పని ప్రిపరేషన్ దాన్ని మాత్రం వాయిదా వేయకు దాన్ని వాయిదా వేస్తే నీ సక్సెస్ వాయిదా పడ్డట్టే గుర్తుపెట్టుకోరి ఇంకా మన స్మార్ట్ వేలో ఎలా వెళ్ళొచ్చు అంటే గతంలో ఎవరైనా గ్రూప్ వన్ రాసిన మిత్రులను కలిసి వారి యొక్క టిప్స్ను తెలుసుకోండి చాలా వరకు మనకు ఆ ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి ప్రిలిమ్స్లో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్స్లో ఉన్న టాపిక్స్కు రిలేషన్ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిలిమ్స్ ప్రిలిమ్స్లో ఉంది మెయిన్స్లో ఉంది ఎట్ ద సేమ్ టైమ్ మెయిన్స్ కూడా కంప్లీట్ అవుతుంది కుదిరితే మెయిన్స్ని ప్రాక్టీస్ చేయండి కుదరలేదు అనుకోండి బట్టి బట్టి చదివేసేయండి ఎక్స్పర్ట్స్ మాదిరిగా నేను కాకపోవచ్చు నాకంటూ ఓ వే ఉంటుంది నాకంటూ కాన్ఫిడెంట్ ఉంటుంది నాకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు ఇంటర్మీడియట్లో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రాశారు వెయ్యి మార్కులకు సంబంధించి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు రాసినటువంటి వారే ఇంటర్లో ఒకసారి మీరు ఆ కౌమార దశలోకి వెళ్ళండి అంటే ఇంటర్మీడియట్ స్టేజ్లోకి వెళ్ళండి ఆ స్టేజ్లో ఎంత కష్టపడ్డారో ఎన్ని పేపర్లు రాశారో గుర్తుపెట్టుకోండి బట్టి బట్టండి కుదిరితే తప్పులేదు దయచేసి తప్పుగా అర్థం చేసుకోకరి కాన్సెప్ట్ అందరికి వస్తుంది కుదరదన్నప్పుడు కొంత కాన్సెప్ట్ అర్థం కానప్పుడు కొన్ని ప్రశ్నలు బట్టి బట్టి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ రకంగా ముందుకెళ్ళండి ప్రిలిమ్స్లో ఉన్న టాపిక్స్ని మెయిన్స్లో ఉన్న టాపిక్స్ని మీరు కలుపుతూ ప్రిపరేషన్ చేయండి అంతకు మించి ఆత్మవిశ్వాసంతో ఉండండి గెలుపు నీదే అని ఆలోచించుకొని ఆచరణాత్మకంగా ముందుకు మీ మీకోసం నా నుంచి ఒక చిన్న హెల్ప్ ఎందు అంటే ప్రిలిమ్స్లోని ముఖ్యమైన టాపిక్లని మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మోడల్ ప్రశ్నలను విత్ మీ మీకోసం ఒక బెస్ట్ కోర్స్ని డిజైన్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మీకోసం డౌన్లోడ్ చేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది జస్ట్ ఫైవ్ డబల్ నైన్కి త్రీ డేస్ ఆఫర్ ఉపయోగించుకొని దాన్ని చదువుకొని మనసారా గుండెల నిండా అద్భుతమైనటువంటి సంకల్ప బలాన్ని నింపుకొని సబ్జెక్టును మేళవించుకొని మీరు సక్సెస్ సాధించాలి డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరూ ఒక అవకాశం సువర్ణ అవకాశం నీ ముందలు ఉంది కొడితే ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి అన్న సూత్రాన్ని నిజం చేయాలని మనస్ఫూర్తిగా యాజ్ ఎ టీచర్గా నేను మీకు ఒక గైడ్గా అందుబాటులోకి ఈ విషయాన్ని తీసుకొచ్చాను నచ్చితే మన వీడియోని లైక్ చేసి ఒక కామెంట్ చేసి దయచేసి నా కోసం ఈ ఒక్క వీడియోని బలంగా లైక్ చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సులో జాయిన్ అవ్వండి అక్కడ నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది నాతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ జై హింద్